ఇసిక అశోక్ ని విడిచిపెట్టాలంటూ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు దిల్షుక్ నగర్ రాజీవ్ చౌక్, అదేవిధంగా మెట్రో స్టేషన్ వద్ద నిరుద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చెలో నిరుద్యోగ మార్చ్ పేరిట ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలనుకున్నారు. పర్మిషన్ లభించకపోవడంతో దిల్షుక్ నగర్ లో ధర్నాకు దిగారు. నిరుద్యోగుల తరపున పోరాడుతున్న అశోక్ ఆన్లైన్ అకాడమీ యజమాని అశోక్ సార్ అరెస్ట్ ఆక్రమణని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు నిరసనకు దిగారు. జీవో 46 రద్దు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే అంశాలు తమ డిమాండ్లుగా పేర్కొన్నారు. లేకుండా గురుకులాల్లో 9000 పోస్టులు ఉంటే 3000 బ్యాక్లాగ్ అట్లే మిగిలిపోతున్నాయి. 46 జీవో రద్దు చేయలేదు. 500గా గ్రూప్ 1 పోస్టులు పెంచాలని చెప్పేసి, 500 ఇంకా ఎక్స్ట్రా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా 5000 వరకు గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు పెంచాలని చెప్పి, పీఈటీ పోస్టులు 1600కు పెంచాలని చెప్పేసి, వీటన్నింటిని నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి అశోక్ సార్ గమనించి ఆయన గొంతుగా ముందుకొచ్చి ఈ రోజు ఇట్లా దీక్ష చేయబోతుంటే ప్రభుత్వం, మా తరఫున అశోక్ సార్ చేస్తుంటే ప్రభుత్వం ఇది దీనించుకోలేక అశోక్ సార్ని అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ సార్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులంతా ఏకమై ముందుకొస్తాం. మా నిరుద్యోగుల గొంతులు ఎంత నొక్కితే అంత మేము ముందుకొస్తాం. దయచేసి అశోక్ సార్ని విడుదల చేసి మాకు అప్పచెప్పాలని చెప్తాం. ఇంకోటి